రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రావు అడ్వకేట్ రావు జంట హత్యల సంబంధించి ఎవరున్నారు అనుకుంటున్నారు చూడవచ్చు వామన్ రావు దంపతులు హత్య ఇది కేవలము ప్రభుత్వ హత్యనే పోలీసు సపోర్ట్ హత్యనే ప్రభుత్వంలో అంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న నాయకుల ఆ ప్రాంత నాయకుల అనుచరం ఆజ్ఞల మేరకు జరిగిన హత్యగానే భావించాల్సి వస్తుంది రికి మరింత న్యాయవాదులు న్యాయవృత్తులు ఉన్న వాళ్ళు న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు వీటిని వెలికి తీయడం అనేది చాలా ఆస్వాదించదగినటువంటి విషయం ఇట్లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ వ్యవస్థలు కూడా మరి క్షమించవు ప్రజలు క్షమించరు రాబోయే కాలంలో మరి ఇట్లాంటి వారందరికీ గురపాఠం చెప్పే అవకాశము అది చట్టపరంగానే కావచ్చు ప్రజాపరంగానే కావచ్చు తప్పకుండా జరుగుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను న్యాయవాదుల్లో కూడా ప్రభుత్వం చేసిన హత్య అని అలా అనుకున్నారు అందుకే సామెత ఉంది పచ్చకామెల రోగం వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగన పడుతున్నట్టు మరి చట్టం వ్యతిరేక అనుకూలంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది ఈ అధికార దాహం అహం నియంతృత్వ పోకల్లో ఇది ఒక భాగమే ఉంటుంది మంచి మంచి హిట్లర్ లాంటి వాళ్ళే పోయరు తప్ప ఇట్లాంటి వాళ్ళది చాలా రోజులు ఉండదు దానికి అంతమనేది ఏదో ఒక రోజు జరుగుతుంది అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది దీన్ని ఎదుర్కోవడానికి ఇంకా ఏదన్నా కార్యాచరణ ప్రకటించబోతున్నారా దీన్ని దంపతుల హత్యకు సంబంధించినటువంటి న్యాయ పోరాటం అయినటువంటిది మరి హైకోర్టు సుమోటగా తీసుకున్నది దీనికి సంబంధించిన ప్రధానంగా ఏంటంటే రేపు కార్యాచరణ అనేది తప్పకుండా ఉంటదు న్యాయవాదులంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం కనిపిస్తుందా ఏదంటే ప్రభుత్వమే మీరు చెప్పినట్టుగా ప్రభుత్వమే చేయించింది హత్యలు అంటున్నారు మరి హత్య చేయించగలిగే ప్రభుత్వం ఆ కేసును అనగదొక్కే అవకాశం లేదా అక్కడ ప్రధానంగా ఒక లాకప్ డెత్ జరిగింది భవిష్యత్తులో అది ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా మంచి మంచి హిట్లర్ లాంటి వాళ్ళే దిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది లెక్క కాదు తప్పకుండా చట్టం ముందు రాజ్యాంగం ముందు అందరూ సమానమే అంటే జనరల్లీ మన దేశంలో న్యాయం జరగాలంటే వీళ్ళకి ఏళ్ళు పడుతుంది ఆ న్యాయం అనేది కాలయాపన జరుగుతూనే ఉంటుంది అంటే ఈ విషయంలో పర్టికులర్గా ఎప్పటిలోగా న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది మరి దీనికి అందుకే మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఒక ఆరు ఏడు నెలలు బహుశా అంతకంటే ఎక్కువ కాదు మరి ఇది కేసు అంటే నిందితులకు శిక్ష అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి అది తప్పకుండా జరగాల్సిందే అని చెప్పి మా తరఫున ముక్త కంఠంతో కోరుచున్నాం కేవలం కేసుల ద్వారానే ప్రభుత్వాన్ని ఎదుర్కోబోతున్నారా ఇంకేదైనా వేరే విధమైన కార్యాచరణ ఏమైనా ఉండబోతుందా తప్పకుండా చట్టపరమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ఒక అంశం అదేవిధంగా ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజల్లోకి కూడా ఈ వ్యవహారాలను మరి అక్కడ లాకప్ డెత్కు సంబంధించినటువంటి పోలీసుల మీద ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు మరి ఇట్లాంటి వ్యవహారాలని ప్రభుత్వ వ్యతిరేకంగా మరి జరిగే కార్యక్రమాలని అలసత్వాన్ని జాడ్యాన్ని మరి కొందరు అవినీతి అధికారులకు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కావచ్చు ప్రభుత్వమే కావచ్చు అండగా ఉండడాన్ని తప్పకుండా ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది ఏదైతే నిన్నటి రోజున పెద్దపల్లి జిల్లాలోని మంతని కోర్టుకు హాజరయ్యి వామనరావు దంపతులు తిరుగు ప్రయాణంలో భాగంగా హైదరాబాద్ పోతుండగా రామగిరి మండలం కాల్వచెర్ల వద్ద దుండగులు అతన్ని వెంబడించి అటాక్ చేసి హత్య చేసినారు ఇటీ హత్యను మా సేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము ఇటువంటి చర్యలు హేయమైన చర్య దీన్ని ప్రతి ఒక్క పౌరుడు స్పందించాల్సిందే ఇటీ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని మేము భావిస్తున్నాము ఏది ఏమైనా ప్రజల పక్షాన ఉండి అక్రమాలు వెలికితీస్తూ పిల్స్ వేసి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాలు వేస్తున్న రావు గారిని హత్య చేయడం అత్యంత దుర్భరమైన చర్య దీన్ని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి తెలంగాణ రాష్ట్ర న్యాయవాది న్యాయవాదిగా ఉండి న్యాయవాది అయిన న్యాయశాఖ మంత్రి ఇంద్ర ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరం దాని మీద అతను స్పక్షణమే తక్షణమే స్పందించి చర్య తీసుకోవాలనుకుంటున్నాము దీని విషయమై కేసీఆర్ గారితో చర్చలు జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ముద్దాయిలను త్వరత దోషులను గుర్తించి శిక్ష పడే విధంగా కృషి చేయాలని మేము భారతదేశం పక్షంగా ప్రగాఢంగా కోరుకుంటున్నాం నిజా నిజాలు దిగ్గుజేల్చి ఇది ప్రభుత్వాధ్యయన ప్రైవేట్ అధ్యయన అనే విషయంలో కోణంలో పూర్తి వివరాలు సేకరించి దోషులు ఎంతటి వారైనా దోషిడెంతరు వారైనా వారిని శిక్షించాల్సిన ఉపేక్షించలేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారికి త్వరతగరైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మా భారతసే పక్షాన కోరుచున్నాం